టాలీవుడ్ సీనియర్ హీరో, లెజెండరీ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషల్ ఫ్యాంటసీ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులతో పాటు సినీ సర్కిల్స్లోనూ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొందట. అయితే సినీ సర్కిల్స్లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వంబర చిత్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీడెడ్ నైజాం థియేటర్కల్ రైట్స్ కోసం మేకర్స్ ఏకంగా 120 కోట్లు కోర్టు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ఎంతటి కాన్ఫిడెంట్ ఉందంటే ఎంత భారీగా కోర్టు చేస్తారో అర్థం చేసుకోవచ్చని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అందాల భామ త్రిష, ఐషిక రంగనాథ్ నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట మూవీ మేకర్స్. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. వినాయక చవితికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇకపోతే ఈ సినిమా ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చేటది సంక్రాంతికి రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే 150 సినిమాతో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే.